వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ ఆన్లైన్ క్లాసెస్. దిస్ ఈజ్ అల్లాడి అజ్జయ్య. మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించి పేపర్ 2కి సంబంధించిన కోర్స్ ఆన్లైన్ కోర్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు ఆన్లైన్ క్లాసెస్ అండ్ టాపిక్ వైజ్ టెస్ట్ అండ్ ఫ్రీ బుక్ వర్త్ ఆఫ్ 340 రూపీస్ది అందించడం జరుగుతుంది. మనకి ఎంటైర్ ఏపీలోనే మొట్టమొదటిసారిగా ఇలా 3 అంశాలను ఎట్ ఏ టైం కల్పించబడుతున్న ఏకైక ఆన్లైన్ కోర్సుగా మనం దీన్ని చెప్పవచ్చును. ఎందుకంటే ఆన్లైన్ కోర్సు ఒకటి పరిచయం చేస్తే మీకు కోర్సుతో పాటుగా టాపిక్ వైజ్ టెస్ట్తో పాటుగా ఫ్రీ బుక్ మీకు లభిస్తుంది. ఈ ఫ్రీ బుక్ కూడా బుక్ అండి, నాట్ పీడిఎఫ్. నెక్స్ట్ ఇక్కడ ఇద్దరు ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ చేత ఈ కోర్సును మీకు బోధించడం జరుగుతుంది. మహేష్ సార్, ఇతను అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు, ఈజ్ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ ఇంగ్లీష్, అండ్ శివశంకర్ సార్ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ తెలుగు. వీరి కాంబినేషన్లో ఈ కోర్సు అందించడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ కోర్సు కావాల్సిన అభ్యర్థులందరూ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ద్వారా మీరు ఆన్లైన్ కోర్సు పర్చేజ్ చేసుకోగలరు. వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్ యాప్. మనం ఈ యొక్క వీడియోలో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ సంబంధించిన ఎకానమీ సబ్జెక్టుకు సంబంధించి గత ప్రశ్నల విశ్లేషణ చేస్తున్నాము. దీనికంటే ముందుగా అల్లాడి పబ్లికేషన్స్ సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా డైలీ 10 క్వశ్చన్స్ ప్రాక్టీస్ సెషన్ లాగా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అందిస్తున్నాము, లేదా అల్లాడి పబ్లికేషన్స్ ఫేస్బుక్ పేజ్ ద్వారా అందిస్తున్నాము. అలాంటి వివరాల కోసమై 9014640879 అనే నెంబర్కి కాంటాక్ట్ కండి. ఒకవేళ వివిధ రకాల కోర్సులు కొనుగోలు చేయడానికి అల్లాడి పబ్లికేషన్స్ మన విద్య యాప్ ఉంటుంది, దాని యొక్క కాంటాక్ట్ నెంబర్ 9154236239 నెంబర్లో కాంటాక్ట్ చేయవచ్చును. మీకు మన యాప్లో కూడా వివిధ ఫ్రీ కంటెంట్స్, ఎగ్జామ్స్ లాంటివి కూడా లభిస్తూ ఉన్నాయి. కాబట్టి మన విద్య అల్లాడి పబ్లికేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ లింక్ కూడా డౌన్లోడ్ చేసుకొని డైలీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ప్లస్ లింక్లో, ఈ వీడియో యొక్క లింక్లో వివిధ అంశాలను మనం పొందుపరచడం జరిగింది. ఈ యాప్ డీటెయిల్స్ కావచ్చును, లేదా టెలిగ్రామ్ డీటెయిల్స్ కావచ్చును పొందుపరచడం జరిగింది. ఆ లింక్ ద్వారా మీరు పొందడం జరగవచ్చు. ఇక్కడ మనం ఈరోజు యొక్క వీడియోలో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్. దిస్ ఈజ్ అల్లాడి అంజయ్య, సీనియర్ ఫ్యాకల్టీ ఎకానమీ. మన యాప్ ద్వారా రెగ్యులర్గా ప్రాక్టీస్ సెషన్ కోసమై కొన్ని బిట్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన అల్లాడి పబ్లికేషన్స్ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా, ఫేస్బుక్ పేజ్ ద్వారా కూడా డైలీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటిని కావాల్సిన అభ్యర్థులందరూ కూడా ఈ 2 నెంబర్స్ని కాంటాక్ట్ చేసినట్లయితే పొందవచ్చును. ఇది టెలిగ్రామ్ సంబంధించిన మొబైల్ నెంబర్ 9014640879. అదేవిధంగా మన యాప్కి సంబంధించి 9154236239. ఈ డీటెయిల్స్ మొత్తం కూడా మీకు వీడియోలో కింద ఆ లింక్ ఇవ్వడం జరుగుతుంది. కావాల్సిన అభ్యర్థులందరూ వాటిని డౌన్లోడ్ చేసుకోండి. ప్లస్ మన డైలీ ఇచ్చే క్వశ్చన్స్ని, అదేవిధంగా ఫ్రీ కంటెంట్ని యూటిలైజ్ చేసుకొని ఉపయోగించుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే, మనం గతంలో లాస్ట్ టైం జూనియర్ అసిస్టెంట్ అండ్ టైపిస్ట్ ఇన్ ఏపీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అంటే జైళ్ల శాఖకు సంబంధించిన విభాగంలో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు నింపారని 2017 6th మంత్లో 15th డేట్న జరిగింది. అంటే ఇది లాస్ట్ టైం జరిగిన ఎగ్జామ్. ప్రతి డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అనే ఉద్యోగాలు ఉంటాయి. వాటిని ప్రజెంట్ టైపిస్ట్ కాస్త కంప్యూటర్ అసిస్టెంట్ కావడం జరిగింది. అయితే పరీక్ష ఏదైనా, డిపార్ట్మెంట్ ఏదైనా కూడా మనం ఖచ్చితంగా ఫైండ్అవుట్ చేసింది, గతంలో జరిగిన పరీక్ష దీనికి సిమిలర్గా ఉందా లేదా చూసుకోవాలి. ఫస్ట్ పాయింట్ చూడండి, ఇది అదే ఎగ్జామ్, జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ అండి, అండ్ టైపిస్ట్ ఎగ్జామ్. కాబట్టి ఆ తరహా యొక్క క్వశ్చన్స్ను మనం ప్రాక్టీస్ చేసినట్లయితే అత్యంత ఉపయోగం ఉంటుంది.
ఇలా అనేక డిపార్ట్మెంట్స్లో కూడా ఈ జూనియర్స్ అండ్ పోస్టులు నింపడం జరిగింది. ప్రజెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఫిల్ చేస్తున్నారు ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 4లో. ఇక్కడ ఈ యొక్క గ్రూప్ 4 ఎగ్జామ్లో మనం చూసినట్లయితే మనకు గతంలో వచ్చిన క్వశ్చన్స్ ఒక కొన్ని క్వశ్చన్స్ నేను ఇప్పుడు మీకు మీ ముందు చెబోతున్నాను. ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు ఒకసారి చూద్దామండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఎలా ఉంది అంటే, భారతదేశంలో భారత్లో ఏ సంవత్సరంలో వ్యవసాయం మరియు ధరల జాతీయ కమిషన్ను ఏర్పాటు చేశారు? ఇది ఎగ్జాక్ట్ అండి ఆ ఎగ్జామ్ వారు అంటే గ్రూప్ 4 సంబంధించిన ఎగ్జామ్ వారు రూపకల్పన చేసిన క్వశ్చన్ ఇది. యాక్చువల్ దీని పేరు ఏంటంటే వ్యవసాయ మరియు ధరల కమిషన్. ఒరిజినల్ పేరు ఏంటి అంటే దాని పేరు అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ అని ఉంటుంది. ఏపీసీ అంటాము, అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ అని ఉంటుంది. ఈ అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ అనేది మనకు 1965లో ఏర్పాటు చేయడం జరిగింది. 1965 దీని యొక్క స్టోరీ మనం కాస్త నేర్చుకోవాలి. బేసిక్ అగ్రికల్చర్ ప్రైస్ పాలసీ ఉంటుంది. ఈ అగ్రికల్చర్ ప్రైస్ పాలసీ, అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ అనేది రావడం వలన భారతదేశంలో వ్యవసాయ ధరల విధానాన్ని రూపకల్పన చేయడం జరుగుతూ ఉంటుంది. దీనే తర్వాత కాలంలో సిఏసిపిగా మార్చడం జరిగింది. సిఏసిపి ఇది 1965లో ఉండి, అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ 1965లో, సిఏసిపి అంటే కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ అనే దాన్ని 1985లో దీని యొక్క పేరును ఏపీసీ అనే పేరును సిఏసిపిగా మార్చడం జరిగింది. వీరే మనకు వ్యవసాయ పంటలకు మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధరలను ప్రకటించడం జరుగుతుంది. ప్రజెంట్ మనకు భారతదేశంలో 25 పంటలకు గాను కనీస మద్దతు ధర ప్రజెంట్ ఇయర్కు ప్రకటించడం జరిగింది. అందులో ఒక 14 అనేవి ఖరీఫ్ పంటలు, 7 అనేవి రబీ పంటలు, ఒక 4 అనేవి ఇతర పంటలు. మొత్తం చూస్తే మనకు 25 క్రాప్స్కి మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటించడం జరిగింది. మనకు ప్రతి ఎగ్జామ్లో వెరీ కామన్గా ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ సంబంధించిన క్వశ్చన్ రైజ్ అవుతుంది. అభ్యర్థులు గమనించండి, దీనికి సెవెన్ అవుట్ బిట్స్ ఏదైనా అడగొచ్చును. అంటే ఈ ధరను ప్రకటించేది ఎవరు, అదేవిధంగా ఈ విధానాన్ని ఏమని పిలుస్తుంటారు, ఇది ఒరిజినల్గా ఎప్పుడు రావడం జరిగింది, ఇలా ఈ ఒక్కటే కాన్సెప్ట్ అండి మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధరలు అనే ఈ యొక్క విధానాన్ని మనం ముందు పెట్టుకుంటే, కనీస మద్దతు ధరలు అనే ఈ యొక్క టాపిక్ని ముందు పెట్టుకుంటే యూ విల్ గెట్ వన్ క్వశ్చన్ డెఫినెట్లీ అట్ ఎనీ కాస్ట్. ఇదే నడుకోవచ్చు. లాస్ట్ టైం ఒకసారి ఖరీఫ్ ఈ కనీస మద్దతు ధరలు ఎన్ని పంటలకు ప్రకటించారని మరొక క్వశ్చన్ అడిగారు. ఎన్ని అంటే మొత్తం 25 పంటలకు. ఒకసారి ఏకంగా ఖరీఫ్ కాలంలో అన్నాడు 14 క్రాప్స్కు ప్రకటించారు, రబీ కాలంలో 7 క్రాప్స్, ఇతర పంటలు 4, మొత్తము 25 క్రాప్స్. ఇగో ఈ విధంగా అనమాట, దాని బేసిక్స్ నుంచి మొదలుకుంటే దాన్ని ఎండ్ వరకు చదువుకుంటే ఖచ్చితంగా ఆ ఏరియాలో బిట్ మిస్ అవ్వట్లేదు. నేను జనరల్గా మీకు ఒక 100 క్వశ్చన్స్ మొత్తము మీరు ప్రాపర్గా చదవగలిగితే ఆ 100 క్వశ్చన్లు మీరు ఒక 10 క్వశ్చన్లు ఈజీగా గెట్ ఆన్ అవుతారు. అంటే మిస్ అవ్వదండి, అంటే ఆ కాన్సెప్ట్ ఓరియంటేషన్గా మనం వెళ్ళాలి, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అంతా మనకు తెలిసి ఉండాలి, అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ క్వశ్చన్కి ఆన్సర్ అంటే ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ ఏమడిగారు, ఏపీసీ అడిగారు, అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ అడిగారు. ఒక ఎగ్జాంపుల్ గతంలో ఈ జనరల్గా ఈ విధానాలను సూచించిన కమిటీ ఎల్కే జా కమిటీ ఉంటుంది. ఎల్కే జా ఈ ఎల్కే జా కమిటీ యొక్క సిఫారసుల మేరకు మనకు అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇగో ఇది అండి, దిస్ ఈస్ అబౌట్ ఈ క్వశ్చన్ సంబంధించిన సమాచారం. ఇట్లా మనం ఒక 100 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే మనకు ఈజీగా అండి, వెరీ ఈజీగా వచ్చేస్తుంది. కాకపోతే దాని బ్యాక్గ్రౌండ్ అంతా తెలియాలి. మీకు తెలియదు అలాగా, మేము యాజ్ ఎ ఫ్యాకల్టీగా మేము చెప్తాం కానీ మీకు తెలియదు అనమాట. సో అలాంటివి నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ వన్ తీసుకుంటే మనకి ఏ ప్రమాణం దారిద్ర్యపు లోతు మరియు తీవ్రతను తెలుపుతుంది అన్నాడు. ఇక దీని ఆన్సర్ పావర్టీ గ్యాప్ అండి, అంటే దారిద్ర్యపు వ్యత్యాసము, పావర్టీ గ్యాప్ అని ఆన్సర్. ఇదండి దారిద్ర్యపు రేఖ అంటే పావర్టీ లైన్ అండి. ఇది తీవ్రత, దారిద్ర్యత తీవ్రత అంటారు. నెక్స్ట్ దీని పేరు అండి దారిద్ర్యపు నిష్పత్తి, అంటే పావర్టీ రేషియో అండి. అంటే పావర్టీ రేషియో అంటే భారతదేశంలో ప్రజెంట్ పావర్టీ రేషియో ఎంత ఉంది. మనకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 2011-12లో
ఎన్ఎస్ఎస్ఓ 68వ రౌండ్ సర్వే జరిగింది. ఆ సర్వే ప్రకారం భారతదేశంలో పేదరికం యొక్క నిష్పత్తి 21.9%. ఇది చాలా ఎగ్జామ్లు అడిగారు, చాలా ఎగ్జామ్లు అడిగారు. ఎన్ఎస్ఎస్ఓ 68 రౌండ్ సర్వే ప్రకారం 21.9% ఉంటుంది. ఇక్కడ మరి ఇదేంటి అంటే దారిద్ర్యపు లోతు తీవ్రత తెలిపేదాని పేరు పావర్టీ వ్యామటము దారిద్ర్య వ్యత్యాసం అని పిలుస్తాం. ఇది ఒక కాన్సెప్ట్ అండి, కాన్సెప్ట్. మనకు జనరల్గా ఒక 15 టాపిక్స్ ఉంటాయండి, 15 టాపిక్స్లోంచి ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, ఇంకా మిస్ అవ్వడం లేదు. వ్యవసాయం ఇందాక చెప్పాను, వ్యవసాయానికి సంబంధించి హరిత విప్లవానికి సంబంధించిన క్వశ్చన్ ఒకటి అడుగుతున్నాడు, అదే దానికి కనీస మద్దతు ధరలు దానికి సంబంధించింది. హరిత విప్లవము విప్లవాలకు సంబంధించిన మరొక క్వశ్చన్ అడుగుతున్నాడు. రెగ్యులర్ క్వశ్చన్స్ ఇవి. నిరుద్యోగము పేదరికం నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, జనాభా నుంచి ఒక క్వశ్చన్ అడుగు, ఇలాగా పారిశ్రామిక విధానాలు తీర్మానించి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఓవరాల్గా మనం మంచిగా జాగ్రత్తగా కరెక్ట్గా క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ని ఐడెంటిఫై చేసి చూసినట్లయితే మనకు ఆటోమేటిక్గా ఆన్సర్స్ పెట్టే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే కొన్ని ఏరియాలు, ఎక్కువ కాదు, 15 ఏరియాస్ ఉంటాయి. అందులో లేటెస్ట్ ఇష్యూస్ ఉంటే వాటిని కూడా ఆధారం చేసుకుని చదవాలి. ఇప్పుడు ప్రజెంట్ సపోజ్కి HDI ఉంది, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, వాటికి సంబంధించిన గణాంకాలు. ప్లస్ అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన గణాంకాలు, ర్యాంకులు ఇలాంటివి అడుగుతున్నాడని కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. ఇది కాన్సెప్ట్. ఇలా దీని పేరు పిఎల్ అంటాము, పావర్టీ లైన్ అని పిలుస్తుంటాము. పావర్టీ లైన్ పేదరికపు రేఖ, దీన్ని ప్యూర్ ఎకనామిక్స్లో దారిద్ర్యపు రేఖ అంటారు. ఇది అండి దారిద్ర్యపు రేఖ లేదా పావర్టీ లైన్ అని పిలుస్తుంటారు. ఇది లెక్కించడానికి ఒక బేస్ ఉంది, ఆ బేస్ ఆధారంగా లెక్కిస్తారు. దాని పేరు మంత్లీ పర్ క్యాపిట కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారు. ఇగో దీని ఆధారంగా మంత్లీ పర్ క్యాపిట కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారు. ఇగో దీని ఆధారంగా ఈ యొక్క పేదరికాన్ని లెక్కిస్తారు. దీని పేరే దారిద్ర్యపు రేఖ అంటారు. ఎంత శాతం ఉందో దాన్ని దారిద్ర్యపు నిష్పత్తి శాతం అని పిలుస్తున్నారు. జస్ట్ ఇలా ఈ కాన్సెప్ట్స్ మనకు తెలియాలండి. ఆ కాన్సెప్ట్ తెలిస్తే మనకు బిట్ ఆటోమేటిక్గా పొందే అవకాశం ఇక్కడ ఏం లేదు. దారిద్ర్యపు యొక్క లోతు అంటే ఎంత ఎంత డెప్త్గా ఉంది దారిద్ర్యం అనేది, అదేవిధంగా దాని యొక్క తీవ్రత ఇంటెన్సిటీ అంటాము, ఇంటెన్సిటీ ఆ తీవ్రత తెలిపే దాని పేరు దారిద్ర్యపు వ్యత్యాసం లేదా పావర్టీ గ్యాప్ అని పిలుస్తున్నారు ఇంగ్లీష్లో. ఇక ఇది ఒక కాన్సెప్ట్ అండి. నెక్స్ట్ మనం మూడో చూస్తే వ్యవసాయంలో పసుపు పచ్చ విప్లవము. దీని పసుపు పచ్చ విప్లవం ఇంగ్లీష్లో యెల్లో రివల్యూషన్ అంటారు. యెల్లో రివల్యూషన్ పసుపు పచ్చ విప్లవం అనేది ఆయిల్ సీడ్స్కి సంబంధించింది. ఆయిల్ సీడ్స్ నూనె గింజలకు సంబంధించింది. ఇగో ఇదే ఇదే యెల్లో రివల్యూషన్ అండి. ఓకేనా. సపోజ్కి ఇక్కడ ఏమిచ్చారు ఎగ్జామ్లో పసుపు ఉత్పత్తులను, చాలా వరకు కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. పసుపు పచ్చ విప్లవం పసుపు ఉత్పత్తులు లింక్ అయింది అనమాట. కానీ యాక్చువల్గా ఏంటి అంటే ఆయిల్ సీడ్స్కి సంబంధించింది, మొత్తం ఆహార పంటలకు సంబంధించిందేమో గ్రీన్ రెవల్యూషన్ అండి. అది ఆకుపచ్చ విప్లవం, ఇదేమో పసుపు పచ్చ విప్లవం అన్నమాట. ఇలా అనేక విప్లవం అంటే విప్లవాల్లో ఒకటేంటి గ్రీన్ రెవల్యూషన్, సెకండ్ గ్రీన్ రెవల్యూషన్, ఎవర్ గ్రీన్ రెవల్యూషన్, రెయిన్బో రెవల్యూషన్, ట్రై కలర్ రెవల్యూషన్, ఫోర్ కలర్డ్ రెవల్యూషన్, ఇవి నేర్చుకోండి. ఇందులో నుంచి ఒక బిట్ పడుతుంది రెగ్యులర్గా. అదేవిధంగా దానికి అనుబంధంగా యెల్లో రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్. లాస్ట్ టైం బ్లూ మీద క్వశ్చన్ అడిగాడు, బ్లూ రెవల్యూషన్. ఓకేనా. సముద్ర సంబంధిత జంతువులు వాటికి సంబంధించిందని గ్రీన్ రెవల్యూషన్ అంటారు. ఆక్వా కల్చర్ ఉంటాయి కదా, ఇవి చేపలు ఇవన్నీ సంబంధించిన వాటిని మనం అలా పిలుస్తాం. ఇగో ఇలాగనమాట, జస్ట్ అండి నేను చెప్తాను మరీ రిపీట్, ఒక 15 ఏరియాస్ మంచిగా వాటి బ్యాక్గ్రౌండ్ చదువుకోవాలండి. ఒక టాపిక్ దానికి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కవరప్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెవల్యూషన్స్ మొత్తం మనకు ఒక సుమారుగా 15 నుంచి 18 చెప్తాను నేను మీకు, 15 నుంచి 18 ఇందులో నుంచి రెగ్యులర్గా ఒక బిట్టు పడుతుంది. కాకపోతే కొంచెం టెక్నికల్గా ప్రాబ్లం ఉంటుంది, గమనించాలి. చూడండి, పసుపు పచ్చ విప్లవము పసుపు అవుతుంది కానీ కాదు ఇది. ఇదేంటి ఆయిల్ సీడ్స్, నూనె గింజలకు సంబంధించింది. రైట్. నెక్స్ట్ మరొక అంశం ఏంటంటే భారత్లో మొట్టమొదటగా ఎప్పుడు పారిశ్రామిక విధాన తీర్మానం తీసుకొచ్చారండి. ఇది రెగ్యులర్ క్వశ్చన్, ఇది కూడా రెగ్యులర్ క్వశ్చన్. మనకు పారిశ్రామిక విప్లవంలో ఫస్ట్ వచ్చింది ఎప్పుడంటే 1948 April 6th ఫస్ట్ తీర్మానం వస్తుంది. తర్వాత 1956 April 30th రెండవ తీర్మానం, 1973 ఒక పారిశ్రామిక విధాన ప్రకటన వస్తుంది, 1977 జనతా ప్రభుత్వము కాంగ్రెసేతర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా
ఒక పారిశ్రామిక తీర్మానం తీసుకొచ్చింది. 1980లో మరొకటి వచ్చింది, 1985లో ఒకటి వచ్చింది, 1990లో ఒకటి వచ్చింది, 1991లో ఒకటి వచ్చింది. ఈ మొత్తంలో ఇగో ఇవి రెండు చాలా కీలకమైంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా కీలకమైంది, ఇగో ఇది చాలా కీలకమైంది. దీన్నే మనం ఎల్పిజి రీఫార్మ్స్ అంటాం. రెగ్యులర్గా ఎల్పిజి మీద క్వశ్చన్స్ రెగ్యులర్గా వస్తాయి. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, అంతే సింపుల్, వెరీ సింపుల్గా. ఈ విధంగా మనకు మొట్టమొదటి పారిశ్రామిక తీర్మానం అంటే ఏంటంటే ఇప్పుడు 1948 ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. 1948 మనం రాజ్యాంగాన్ని రూపొందించుకోక ముందే మొదటి పారిశ్రామిక తీర్మానం తీసుకుందాం. ఇందులో మిశ్రమ ఆర్థిక వ్యవస్థని ప్రకటించాం. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, మిక్స్డ్ ఇకానమీ అన్నాం. భారతదేశాన్ని మిక్స్డ్ ఇకానమీ అన్నాం. ఇక 1956లో ఆర్థిక రాజ్యాంగం అని ప్రకటించాం. ఇక ఈ విధంగా ఇవన్నీ ఇవి నేర్చుకుంటే ఒక బిట్ పడుతుంది అంతే, ఇంకా వెరీ సింపుల్. ఓకేనా, ఇది ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్కి నీతి ఆయోగ్లోని నీతి అంటే ఏమిటి? ఎన్ఐటిఐ అండి. నీతి అంటే ఎన్ఐటిఐ, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఇక వచ్చండి, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, తెలుగులో భారతదేశ పరివర్తన కోసం జాతీయ సంస్థ. ఒక ఎగ్జామ్లో ఇలాగ అడిగి తెలుగులో ఇచ్చాడు అబ్రివేషన్, భారతదేశ పరివర్తన కోసం జాతీయ సంస్థ, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. అంటే భారతదేశ పరివర్తన కోసము, పరివర్తన కోసం జాతీయ సంస్థను నెలకొల్పడం జరిగింది అని. దానినే విధానాల రూపకల్పన సంఘం అంటారు, దానినే పాలసీ మేకింగ్ కమిషన్ అని పిలుస్తుంటారు. ఇవి తెలిస్తే అంటే ఆటోమేటిక్గా నీకు వర్క్ క్వశ్చన్ ఎలా అడిగినా మనం ఆన్సర్ చేయొచ్చును. ఏమిచ్చాడు? నేషనల్ ఇనిషియేట్ ఫర్ ట్రాన్స్పరెంట్ ఇండియా, నేషనల్ ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్, నేషనల్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ఇనిషియేటివ్, ఇలా అడుగుతుంటాడు. కానీ మనం దానిలో రైట్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఇగో ఇది ఇది రైట్ వన్ అండి. నెక్స్ట్ మనం ఫిఫ్త్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏ కార్యక్రమం కింద 1960 అమెరికా భారత్కు ఆహార సహాయం చేసింది? ఆ యొక్క దాని పేరు పబ్లిక్ లా 480 అంటారు. ఈ యొక్క ఒప్పంద ప్రకారం అమెరికా మన దేశానికి ఆహార ధాన్యాలు సప్లై చేసింది. అప్పుడు మనకు తీవ్రమైన ఆహార ధాన్యాల కొరత ఉండేది, ఇతర దేశాలపై ఆహార ధాన్యాల కోసం ఆధారపడుతూ ఉండేవారు. మనం ఆ విధాన్ని షిప్ టు మౌత్ అని పిలుస్తూ ఉంటారు. అంటే షిప్ వస్తేనే మనకు ఆహార ధాన్యాలు లభించేవన్నమాట. అలా వెరీ వెరీ షార్టేజ్ ఉండేదన్నమాట. అది మనకు అప్పుడే స్వాతంత్రం సంపాదించుకున్నాము, తీవ్రమైన బాధల్లో ఉన్నాము. అప్పుడు అమెరికన్ గవర్నమెంట్ మనకు PL 480 అనేది ఒక అగ్రిమెంట్ చేసుకొని ఆ లా ప్రకారంగా మనకు ఆహార ధాన్యాలు సప్లై చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా ఆహార ధాన్యాలు కల్పించడం వలన మన దేశానికి చేయూతనివ్వడము అన్నమాట. ఈ విధంగా తర్వాత మనం ఆహార ధాన్యాలు పెంచుకోవడం కోసం చాలా చాలా ట్రై చేశాము. అందుకే ఆ తర్వాత ఇది ఎప్పుడు 1960 వచ్చింది కదా, 1960 వచ్చినప్పుడు మనం ఏం చేసామంటే సింపుల్గా మొదటి ప్రణాళికలో కూడా మనం వ్యవసాయ రంగం పైన ఫోకస్ చేశాము, రెండో ప్రణాళికలో పారిశ్రామిక రంగం పైన ఫోకస్ చేయడం జరిగింది. ఈ మొదటి రెండో ప్రణాళికలో పారిశ్రామిక వ్యవసాయ పరిశ్రమలపైన ఫోకస్ చేసినాము, కానీ సరిపడేంత ఆహార ధాన్యాలు మనం సమకూర్చుకోలేకపోయాము. అప్పుడే మనం గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చాం. గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం అనేది అప్పుడే మనకు రావడం జరిగింది. ఇది అండి స్టోరీ. అంటే కొద్దిగా బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనకు అన్నీ వచ్చేస్తాయండి. �ఒకసారి ఏమడిగాడు, 1960 చేసుకున్న PL 480 ఒప్పందం ఏ దేశంతో చేసుకోబడింది అన్నాడు. ఏ దేశం అంటే అమెరికాతో చేసుకున్నాము. అమెరికాకు ఇండియాకు జరిగిన ఒప్పందం. ఇట్లా అవేనండి, అవే క్వశ్చన్స్ తిరుగుతున్నాయి, కొద్దిగా అటు తిరుగుతున్నాయి తప్ప ఇంకా ఏం లేవు. ఎందుకంటే నేను మనకు ఎకానమిక్ సంబంధించిన వాటిని ఒక 4500 బిట్స్ నేను రూపకల్పన చేశాను. అంటే గత ఎగ్జామ్లో 1984 నుంచి జరిగిన ప్రతి ఎగ్జామ్లోని ఎకానమిక్ క్వశ్చన్స్ని తీసుకొని నేను క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక బుక్ రూపంలో రూపొందా 1984 నుంచి 2020 వరకు. ఇవన్నీ పరిశీలన చేస్తూ ఉంటే క్వశ్చన్స్ అవే వస్తున్నాయండి, క్వశ్చన్స్ మారట్లా. కానీ కొద్దిగా ట్రెండ్ మార్చాను క్వశ్చన్ ట్రెండ్. ఏంటి చూడండి, ఈ యొక్క ఇది ఇక్కడికి వెళ్ళింది, PL 480 ఒప్పందం 1980 భారతదేశం ఏ దేశంతో చేసుకుంది అన్నారు.
ఇట్లా ఇలాగనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ మనం చూస్తే సెవెంత్ క్వశ్చన్, భారతదేశంలో చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి, ఆర్థిక సహాయం అందించడానికి, అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన అపెక్స్ బ్యాంక్ ఏది, అపెక్స్ ఇన్స్టిట్యూషన్ ఏది? అపెక్స్ ఇన్స్టిట్యూషన్, అపెక్స్ బ్యాంక్ అంటే తెలుగులో అత్యున్నతమైన అని మీనింగ్, అత్యున్నతమైనది అని మీనింగ్. ఇక్కడ అత్యున్నతమైన సంస్థ, అత్యున్నత సంస్థ అంటే ఏంటి అంటే, ఒక్కొక్క విభాగానికి ఒకటి అత్యున్నతమైన సంస్థ ఉంటుంది. ఇక్కడ సపోజ్కి మొత్తం భారతదేశాన్ని తీసుకొని, ఈ భారతదేశం యొక్క ద్రవ్య విధానాలకు, మనీ మానిటరీ విధానాలకు, మరి బ్యాంకింగ్ విధానాలకు అత్యున్నత సంస్థ ఏది అంటే ఆర్బీఐ అని చెప్పచ్చు. దేనికి? ద్రవ్య విధానాలకు, కరెన్సీకి సంబంధించిన వాటికి, బ్యాంకింగ్ విభాగానికి మొత్తం అత్యున్నతమైనది ఎవరు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్తుంటాము. అదేవిధంగా మరి మొత్తం పారిశ్రామిక రంగానికి అంటే ఐడిబిఐ అండి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది మొత్తం ఎంటైర్ పారిశ్రామిక రంగానికి అత్యున్నతమైన బ్యాంకు. ఆ పారిశ్రామిక రంగంలో చిన్న తరహా పరిశ్రమలు కదా, ఆ చిన్న తరహా పరిశ్రమలపై స్పెషల్ ఫోకస్ చేయడానికి ఒక సంస్థ ఏర్పడింది. దీని పేరు సిబ్బి, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిడ్బి అనేది ఏర్పరుస్తుంది. ఇది చిన్న తరహా పరిశ్రమలకు అత్యున్నతమైన సంస్థ. ఇక్కడ చిన్న తరహా కాకుండా పరిశ్రమలు అనే పదం వాడితే ఏం చేయాలంటే ఐడిబిఐ అనేది రైట్ అవుతుంది. భారతదేశంలో పరిశ్రమలను ప్రోత్సహించడానికి అంటే ఏం చెప్పాలి? ఐడిబిఐ. భారతదేశంలో బ్యాంకింగ్ రంగాన్ని అంటే, బ్యాంకింగ్ రంగాన్ని అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవుతుంది. భారతదేశంలో స్టాక్ మార్కెట్ విధానాన్ని కంట్రోల్ చేశారంటే సెబీ. ఒకసారి సెబీ అబ్రేషన్ అడిగారు, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది ఇది సెబీకి సంబంధించిన అబ్రివేషన్. ఇగో ఈ విధంగా అండి, మనకి ఈ విధంగా ప్రతి దానికి సంబంధించిన ఫుల్ నాలెడ్జ్ ఉంటే ఆటోమేటిక్గా మనకు మార్క్స్ వచ్చేస్తాయి. ఇక్కడ లేకపోతే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశాడు అంటాడు, ఎప్పుడు అంటే ఆర్బీఐ 1935లో స్టార్ట్ చేశారు, ఐడిబిఐ 1964లో స్టార్ట్ చేశారు, ఇది 1935లో ఏర్పాటు చేశారు, ఇది 1964లో ఏర్పాటు చేశారు, ఇది 1990లో ఏర్పాటు చేశారు, ఇది 1988లో ఏర్పాటు చేశారు, 1992లో జాతీయం చేయడం జరిగింది. వీటి అబ్రివేషన్స్ మనకు తెలిసి ఉండాలి అంతే. ఇంకా అక్కడి నుంచో బిట్ పడుతుంది, బిట్ ఏరియా మారడం అయితే లేదు. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి సార్వజనీన ప్రాథమిక ఆదాయం అంటే ఏంటి? దీని ఇంగ్లీష్లో యూనివర్సల్ బేస్ ఇన్కమ్ అంటారు. ఇక్కడ ఈ సార్వజనీన ప్రాథమిక ఆదాయం అంటే ఏంటంటే, సింపుల్గా ప్రభుత్వము అంటే ఒక దేశం మన ఇది మన ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక పథకం అన్నమాట. ఇక్కడ ఏంటి అంటే, ప్రజలకు, దేశంలో ఉన్న ప్రజలకు లేదా ప్రభుత్వాల ప్రజలకు లేదా పౌరులకు ప్రభుత్వం ఏ విధంగా అందిస్తుంది, అదే అది మినిమం లెవెల్ ఆఫ్ ఇన్కమ్ అంటారు, కనీస ఆదాయ స్థాయి లేదా కనీస స్థాయి ఆదాయం అంటారు. అది ప్రజలకు అందించడము, పౌరులకు అందించడము, దానినే సార్వజనీన ప్రాథమిక ఆదాయం అంటారు. ఇక్కడ ఈ మూడిట్లో ఇది ఏంటి అంటే, ఇగో ఇది అండి సెకండ్, చూడండి, పౌరులకు ప్రభుత్వం అందించే కనీస స్థాయి ఆదాయము. నెక్స్ట్ చూడండి, అన్ని దేశాల ప్రజలు ప్రాథమిక ఆదాయపు స్థానము కాదు, నిరుద్యోగ వృద్ధి కాదు, సౌకర్యవంతమైన జీవనాన్ని గడపడానికి అవసరమైన కనీస మొత్తం కాదు. ఇగో ఇది రైట్, పౌరులకు ప్రభుత్వం అందించే కనీసం మినిమం కనీస స్థాయి ఆదాయము. నెక్స్ట్ మనం తీసుకుంటే 10వ పంచవర్ష ప్రణాళికలో ఏ రంగంపై అత్యధిక మొత్తం ఖర్చు చేయడం జరిగింది. యాక్చువల్గా 10వ ప్రణాళికలో అయితే కేటాయింపులు ఉంటాయి, కేటాయింపులు హయ్యెస్ట్ కేటాయింపులు చేస్తామని అనుకున్నది మాత్రము శక్తి రంగము, వాస్తవంగా చేసింది మాత్రము సామాజిక రంగం పైన చేశారు. ఫస్ట్ ప్రణాళిక స్టార్ట్ చేస్తున్నప్పుడు ఈ రంగం పైన ఎక్కువ ఖర్చు చేస్తాం అనుకుంటారు, అలా అనుకున్నది ఏదంటే శక్తి రంగం అండి. అయితే వాస్తవంగా ఖర్చు చేస్తే మాత్రం సామాజిక రంగము, సోషల్ సెక్టార్, సోషల్ సర్వీస్ సెక్టార్ అంటారు. అనుకున్నది మాత్రం శక్తి, ఎనర్జీ సెక్టార్ అండి అనుకునేది, కానీ వాస్తవంగా చేస్తే మాత్రం సామాజిక రంగం. ఇక్కడ చిన్న తేడా ఉంచండి, అనుకున్నది ఒకటైంది, చేసింది ఒకటైంది, కాబట్టి ఇగో ఈ క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది. అంటే ప్రతి క్వశ్చన్ అడగడానికి వెనకాల ఏదో ఒక బలమైన రీజన్ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ 12వ పంచవర్ష ప్రణాళికలో ప్రధాన అంశం ఏంటి? దీన్ని మనం ప్రియారిటీ అంటాము, ఇంపార్టెన్స్ అంటాము, మెయిన్ పాయింట్ అంటాము, ఫోకస్డ్ ఏరియా అంటాము. ఈ ఫోకస్డ్ ఏరియా అంటే చూడండి, వేగవంతమైన అభివృద్ధి లేదా మరింత సమ్మిళిత అభివృద్ధి, సుస్థిర వృద్ధి, ఇచ్చిన సమాధానాలను పైవన్నీ రైట్ అండి. ఇక్కడ 12వ పంచవర్ష ప్రణాళికలో అన్నిటికీ ఇలా ఏంటంటే వెరీ ఫాస్టర్, వెరీ
ఫాస్టర్ అండ్ ఇన్క్లూజివ్ గ్రోత్ అండి. ఫాస్టర్ అండ్ ఇన్క్లూజివ్ గ్రోత్ అని పైన ఫోకస్ చేశారు. అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పడం జరిగింది. అంటే వెరీ ఫాస్టర్ అండ్ ఇన్క్లూజివ్ గ్రోత్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే చూడండి, ఇగో ఇది వెరీ ఫాస్ట్ అంటే ఇగో వేగవంతమైన అభివృద్ధి. చూడండి ఇక్కడ సమ్మిళిత వృద్ధి, ఇన్క్లూజివ్ గ్రోత్, సస్టైనబుల్ డెవలప్మెంట్, కొనసాగించగలిగే అభివృద్ధి, సుస్థిర అభివృద్ధి అంటారు. దీని ఒక మీనింగ్ కూడా మనం నేర్చుకోవాలి. ఇందులో మరొక ఎగ్జామ్లో వీటి మీద క్వశ్చన్ వచ్చింది. అంటే అక్కడే ఉంటుండే, ఎక్కడికి అక్కడే ఉంటున్నారు, క్వశ్చన్ అక్కడే తిరుగుతున్నారు. ఇక్కడ ఏంటి అంటే వేగవంతమైన అభివృద్ధి అంటే అభివృద్ధిని చాలా స్పీడ్గా ఫాస్టర్గా సాధించాలని ఒక మీనింగ్. సమ్మిళిత వృద్ధి అంటే ఇన్క్లూజివ్ గ్రోత్, అన్ని వర్గాలను, అందరిని, స్త్రీలు పురుషులు పిల్లలు అందరినీ కలుపుకొని సాధించే వృద్ధిని సమ్మిళిత వృద్ధి అంటారు. లాస్ట్ గ్రూప్లో అడిగారు సమ్మిళిత వృద్ధి నిర్వచనం ఏమిటి అన్నారు. అంటే ఏంటి అందరినీ కలుపుకొని, ఇక్కడ ఏంటి కుల మత రహితంగా, వర్గ విభేదాల రహితంగా సాధించబడే వృద్ధిని మనం సమ్మిళిత వృద్ధి అంటారు. అంటే ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అదేవిధంగా మహిళలు పిల్లలు అందరు కలుపుకొని అన్ని ప్రాంతాలు కలుపుకొని సాధించే వృద్ధిని మనం ఇక్కడ ఏమంటాం అంటే సమ్మిళిత వృద్ధి అంటాం. అందరినీ కలుపుకొని అన్ని వర్గాల్లో వృద్ధిని ప్రోత్సహించాలి, దాని పేరు ఇన్క్లూజివ్ గ్రోత్ అన్నమాట. ఇక్కడ సుస్థిర అభివృద్ధి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్, దీని పేరు ఎస్డి అన్నాం, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే భవిష్యత్ తరాల అవసరాలు దెబ్బతీయకుండా పాడు చేయకుండా ప్రస్తుత తరం అవసరాలు తీర్చుకోవడానే కొనసాగించగలిగే అభివృద్ధి లేదా సుస్థిర వృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా ఇది సుస్థిర అభివృద్ధి అని ఇవ్వాలి, కానీ ఎగ్జామ్లో సుస్థిర వృద్ధి ఇచ్చారు. కానీ ఏదైనా మనకు రిలెవెంట్గా ఉంటే సరిపోతుంది. యాక్చువల్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంగ్లీష్లో కొనసాగించగలిగే అభివృద్ధి, ఇంగ్లీష్లో రైట్ ఇచ్చాడు, తెలుగులో ఇగో ఈ విధంగా ఇచ్చాడు. ఓకేనా, సుస్థిర అభివృద్ధి లేదా కొనసాగించగలిగే అభివృద్ధి అంటే అంటే ఇలా భవిష్యత్ తరాల అవసరాలను కల్పించాలి, అంటే భవిష్యత్ తరాలను దెబ్బతీయకూడదు. అదేవిధంగా ప్రస్తుత తరం అవసరాలు కూడా తీర్చుకుంటే దాని పేరు సుస్థిర లేదా కొనసాగించగలిగే అభివృద్ధిని కొనసాగించాలి. ఎవరికి? భవిష్యత్ తరాలకు. ఎక్కడి నుంచి? ప్రస్తుత తరం నుంచి కొనసాగించాలి, దాని పేరే కొనసాగించగలిగే అభివృద్ధి. చూడండి ఇలా మనం 10 క్వశ్చన్ డిస్కస్ చేసుకుంటే మనకు మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. ఇలా మనము ఒక 100 క్వశ్చన్స్ డిఫరెంట్ ఏరియాస్లో, అది కూడా గతంలో వచ్చిన క్వశ్చన్స్ను మనం చూడాలండి. చూస్తే ఎగ్జామినర్ యొక్క ఫోకస్ ఎలా ఉంది, క్వశ్చన్ ఎలా వస్తుంది అనే వాటిని మనము జాగ్రత్తగా ఐడెంటిఫై చేయొచ్చును. అలా కాకుండా మనం ఇంకా వేరే విధానంలో ట్రై చేస్తే ఏమవుతుందంటే కొద్దిగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇలా ఒక 10, 15, 20 క్వశ్చన్ పేపర్స్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే వీ విల్ గెట్ గుడ్ మార్క్స్ అనమాట. అంటే ఎకానమీలో మనకు ఈ ఎగ్జామ్లో 19 క్వశ్చన్ అడిగారు ఈ ఎగ్జామ్లో. జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అనే ఎగ్జామ్ ప్రిజెన్స్ డిపార్ట్మెంట్లో 19 క్వశ్చన్స్ అడిగారు. ఇప్పుడు నేను 10 మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మరి ఇంకా 9 కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్ యూ. మరి ఒకసారి నా యొక్క అడ్వైజ్ ఏంటి అంటే మన విద్యా అల్లాడి పబ్లికేషన్ యాప్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించిన తెలుగు మరియు ఇంగ్లీష్ కోర్సు కూడా మనం ఆఫర్ చేయడం జరిగింది. ఇందులో ఈ కోర్సును మనం అందించే ప్రధానమైన అంశాలలో ఒకటి, మనం ఆన్లైన్ వీడియో క్లాస్ ఇస్తున్నాము, అది 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ప్లస్ యూనిట్ వైజ్గా టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము. మూడవది, ఫ్రీ బుక్ కూడా అందిస్తున్నాం, పేపర్ 2కి సంబంధించిన ఫ్రీ బుక్, 340 రూపాయల వర్త్ కలిగిన బుక్ కూడా మీకు ఇంటికి ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇగో ఇవి మూడుతో కూడిన ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని మీకు అందిస్తూ ఉన్నాము, దీన్ని సద్వినియోగం చేసుకోండి. మన విద్య అల్లాడ్ పబ్లికేషన్ యాప్ వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. మరింత సమాచారం కోసం నేను ఇందాక ఇచ్చిన నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.